गुड आफ्टरनून चिल्ड्रन मनम विस्तरी प्रजास्वाम्य संबंधी थर्ड क्लास मूडो क्लास प्रारंभ गत क्लास लिबिया जगह अटे प्रजास्वामिक प्रभुत् लिबिया प्रजलु ఈ విధమైనటువంటి పోరాటం చేసి ప్రజాస్వామ్య దిశగా అడుగులు వేశారో చెప్పుకున్నాం. అదేవిధంగా మయన్మార్లో ప్రజాస్వామ్య ప్రభుత్వాల ఏర్పాటు కోసం అంగ్సాన్ సూకి ఏ విధంగా పోరాటం చేయడం జరిగిందో గత క్లాస్లో చెప్పుకున్నాము. అయితే మయన్మార్లో మార్పు అనేది 2008 నుంచి చోటు చేసుకుంటున్న కొన్ని పరిణామాలు. మయన్మార్ దేశంలో రెఫరెండం నిర్వహించడం జరిగింది, అంటే ప్రజల యొక్క అభిప్రాయ సేకరణ అనేది తీసుకోవడం జరిగింది. ఎలాంటి ప్రభుత్వం అంటే ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పడానికి ప్రజల యొక్క అభిప్రాయాన్ని సేకరించడం జరిగింది. దాదాపు 2010 సంవత్సరంలో ఐక్యరాజ్య సమితి పరిశీలనలో ఎన్నికలు జరిగినాయి. ఆ ఎన్నికల్లో అంగ్ సాన్ సూకిని గృహ నిర్బంధం నుంచి, అంటే ఆమె పాల్గొనడానికి గృహ నిర్బంధం నుంచి విడుదల చేయలేదు. తత్ఫలితంగా 2010లో జరిగినటువంటి ఎన్నికల్లో సైన్యం మద్దతు ఉన్నటువంటి కేంద్ర సంఘీభావ అభివృద్ధి పార్టీ, అంటే యూనియన్ సాలిడారిటీ డెవలప్మెంట్ పార్టీ అత్యధిక స్థానాలను గెలుచుకోవడం జరిగింది. సైనిక ప్రభుత్వాన్ని రద్దుపరిచి మయన్మార్ దేశానికి తీన్సిరినటువంటి వ్యక్తి అధ్యక్షుడు కావడం జరిగింది. ప్రజాస్వామ్య దిశగా అంటే 2010 ఎన్నికలు నిర్వహించినప్పటికీ కొంత సైనిక పరమైనటువంటి వ్యవహారాలు ఇంకా కొనసాగుతుంటుండడం చేత మయన్మార్ దేశంలో మరింత ప్రజాస్వామ్య దిశగా సంస్కరణలు చేపట్టడానికి ప్రపంచ దేశాల ఒత్తిడి మేరకు 2015లో మరొకసారి మయన్మార్లో ఎన్నికలు నిర్వహించడం జరిగింది. ఈ ఎన్నికల్లో నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ, ఇది అంగ్ సాన్ సూకి స్థాపించిన పార్టీ. ఈ నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ అనే పార్టీ యుఎస్డిపి యూనియన్ సాలిడారిటీ డెవలప్మెంట్ పార్టీపై విజయకేతనం ఎగరవేసి, అంటే సైన్యం మద్దతు ఉన్నటువంటి ఈ యుఎస్డిపి పార్టీపై దాదాపు 485 సీట్లకు గాను 392 సీట్లను సాధించడం జరిగింది. నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ అనే పార్టీ అంగ్ సాన్ సూకి ఉన్నటువంటి పార్టీ. సో ఈ విధంగా మయన్మార్లో ప్రజాస్వామ్య దిశగా సంస్కరణలు ప్రారంభం కావడం జరిగింది. ఈ విధంగా మనకి లిబియా దేశంలో, అదేవిధంగా మయన్మార్ దేశంలో ప్రజాస్వామ్యమైన ప్రభుత్వాల కోసం ఏ విధంగా పోరాటం జరిగిందో గత 2 క్లాసులో మీకు చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ ప్రజాస్వామ్యానికి సంబంధించి, ఆ తర్వాత నియంతృత్వానికి సంబంధించి కొన్ని అంశాలు మనం మాట్లాడుకోవాలి. రెండు దేశాల్లో అంటే దాదాపు ప్రజాస్వామ్యం కోసం, అంటే సైనిక పాలన నియంతృత్వాన్ని వ్యతిరేకించి పౌర ప్రభుత్వాల ఏర్పాటు కోసం, ప్రజల యొక్క హక్కుల కోసం, ప్రజాస్వామ్యమైన ప్రభుత్వాల ఏర్పాటు కోసం మనం లిబియాలో జరిగినటువంటి పోరాటం గురించి మనం మాట్లాడి, అదేవిధంగా మయన్మార్లో జరిగినటువంటి పోరాటం గురించి కూడా మనం మాట్లాడాలి. అంటే రెండు దేశాల్లో తేడాలు ఉన్నప్పటికీ, అంటే రెండు దేశాల్లో చాలా భౌగోళికపరమైనటువంటి, ఆర్థికపరమైనటువంటి, రాజకీయపరమైన చాలా తేడాలు ఉన్నాయి. ఈ తేడాలు ఉన్నప్పటికీ ఈ రెండు దేశాలు కూడా, అంటే మయన్మార్ కానీ ఇటు లిబియా కానీ, రెండు దేశాలు కూడా ప్రజాస్వామ్యమైనటువంటి ప్రభుత్వాల కోసం, అంటే ఒకే రకమైన ప్రభుత్వాల ఏర్పాటు కోసం రెండు దేశాల ప్రజలు కూడా మరి
కృషి చేయడం జరిగింది అక్కడ ఉన్నటువంటి నియంత్రిత పోకడలకు వ్యతిరేకంగా. ఇక్కడ మనం లిబియాలో చూసినట్లయితే లిబియాలో మనకి గడాఫీ ప్రభుత్వం, లిబియాలో మహమ్మద్ గడాఫీ ప్రభుత్వము మరియు అతడు ఏర్పాటు చేసినటువంటి రెవల్యూషనరీ కమాండ్ కౌన్సిల్ ఆర్సీసీ వీళ్ళ ఆధ్వర్యంలో లిబియాలో అపారమైనటువంటి చమురు నిల్వల ద్వారా వచ్చినటువంటి సంపదను మరి ప్రజలందరి సంక్షేమం కోసం ఖర్చు పెట్టడం జరిగింది. దాదాపు అక్కడ సంక్షేమ రాజ్యం కోసం కృషి చేయడం జరిగింది. లిబియాలో ఉచితంగా విద్య వైద్య సదుపాయాలు కానీ గృహ వసతి కానీ నీటి వసతులు భూములు కల్పించడం కానీ సో ఇలా రకరకాల ప్రజాపయోగ కార్యక్రమాలు చేపట్టినప్పటికీ రాను 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 ఆ దేశంలోటువంటి వనరుల యొక్క మీ వనరుల మీద సైనిక ఆధిపత్యం అనేది కొనసాగించడం జరిగింది. వనరులన్నీ కూడా సైన్యం చేతుల్లోకి వెళ్ళిపోవడం జరిగింది. సేమ్ ఇక్కడ మయన్మార్లో కూడా సేమ్ అదే పరిస్థితి. ఇక్కడ మయన్మార్లో కూడా మయన్మార్లో సైనిక ప్రభుత్వం జనరల్ లెవిన్ ఆధ్వర్యంలో ఏర్పడిన 1962లో జనరల్ లెవిన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి అధికారాన్ని చేజిపించుకున్న తర్వాత లెవిన్ మయన్మార్లో కొన్ని సంస్కరణలను చేపట్టడం జరిగింది. అక్కడ కూడా ఉచితంగా విద్య వైద్య సదుపాయాలను కల్పించడం జరిగింది. అదేవిధంగా పేద రైతులకు మేలు చేసే విధంగా చట్టాలు చేయడం జరిగింది. మరి అదేవిధంగా వడ్డీ వ్యాపారస్తులకు భూస్వాములకు వ్యతిరేకంగా చట్టాలు చేయడం జరిగింది. సో అంటే కొంత సంస్కరణల దిశగా మయన్మార్ కూడా ప్రయత్నించినప్పటికీ రాను రాను క్రమక్రమంగా ఈ సైనిక ఈ రెండు దేశాల సైనిక ప్రభుత్వాల చేతుల్లోకి ఈ రెండు దేశాల పూర్తి వనరులన్నీ కూడా వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోవడం జరిగింది. తద్వారా ప్రజలందరూ కూడా మరి తీవ్ర పేదరికంలోకి నెట్టబట్టడం జరిగింది. కాబట్టి రెండు దేశాలను కూడా ఈ లిబియాలో ఈ మయన్మార్ రెండు దేశాలు కూడా సైన్యం మద్దతు పొందిన వ్యక్తుల చేత పరిపాలించబడి ఈ రెండు దేశాలు కూడా. సో కాబట్టి స్వేచ్ఛాయుతంగా ప్రశాంతమైన వాతావరణంలో స్వేచ్ఛాయుతంగా జరిగేటువంటి ఎన్నికలకు మరి వాళ్ళు అవకాశం ఇవ్వలేదు సైన్యం సైనిక ప్రభుత్వాలు. అదేవిధంగా వివిధ రాజకీయ పార్టీల ఏర్పాటుకు వాటి యొక్క కార్యకలాపాలకు కూడా ఈ లిబియా దేశం కానీ మయన్మార్ దేశం కానీ మద్దతు ఇవ్వలేదు వాళ్ళకి అవకాశం ఇవ్వలేదు రాజకీయ పరమైన కార్యకలాపాల కోసం. అదేవిధంగా మరి క్రమక్రమంగా సైన్యం యొక్క ఆధిపత్యాన్ని తమ యొక్క నియంత్రణను పెంచుకొని ఈ దేశంలో ఉన్నటువంటి వనరులన్నీ కూడా వాళ్ళ చేతుల్లోకి సైనిక ప్రభుత్వాల చేతుల్లోకి వెళ్ళిపోవడం జరిగింది. ఫలితంగా నియంత్రిత పోకడలకు దారితీసి ప్రజలందరూ కూడా వాళ్ళ మీద తిరగబడేటువంటి దానికి తీసుకురావడం జరిగింది. సో ఈ సందర్భంగా అంటే ఈ రెండు దేశాల్లో ప్రజలు తమ యొక్క భావాలను ప్రకటించుకున్నటువంటి స్వేచ్ఛ, అదేవిధంగా నియంతృత్వ పోకడలకు వ్యతిరేకంగా సంఘాలుగా ఏర్పడేటువంటి హక్కు, ఆ తర్వాత ఏదైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు తెలియజేసేటువంటి హక్కు ఈ రెండు దేశాలు కూడా ఇవ్వలేదు. సో ఈ విధంగా లిబియాలో కానీ మయన్మార్లో కానీ ఈ రెండు దేశాల ప్రభుత్వాలు ప్రజలకు తమ నిరసనను తెలియజేసేటువంటి హక్కును తమ హక్కుల సాధనకై తమ యొక్క అంటే ప్రజాపయోగ కార్యక్రమాలకు సంబంధించినటువంటి నిర్ణయాలు వ్యతిరేకంగా చేసినట్లయితే ఆ నిర్ణయాలకు వ్యతిరేకంగా నిరసన తెలియజేసినటువంటి హక్కు ఈ యొక్క రెండు దేశాలు కూడా ఇవ్వలేదు, లిబియా కానీ మయన్మార్ కానీ. కానీ లిబియాలో ఉన్నటువంటి ప్రజలు కానీ మయన్మార్లో ఉన్నటువంటి ప్రజలు కానీ ఏం కోరుకోవడం జరిగింది? నియంతృత్వానికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్యమైన ప్రభుత్వాల ఏర్పాటు కోసం అంటే స్వేచ్ఛగా ఎన్నికలు నిర్వహించడం జరగాలి, భయం లేని ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు నిర్వహించి ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వం ద్వారా మాత్రమే ఈ యొక్క దేశాలు పరిపాలించబడాలి. కానీ సైనిక మద్దతు పొందినటువంటి దేశాలు సైనిక మద్దతు పొందిన వ్యక్తులు లేకపోతే నియంతృత్వ పోకడలతో పరిపాలించడం అనేది అంత కరెక్ట్ కాదు అని చెప్పేసి లిబియాలో ఉన్న ప్రజలు మయన్మార్లో ఉన్న ప్రజలు రెండు దేశాల ప్రజలు కూడా తమ దేశాల్లో ప్రజాస్వామ్యమైన ప్రభుత్వాల ఏర్పాటు కోసం మరి కృషి చేయడం జరిగింది.
సో రెండు దేశాల ప్రజలు కూడా తమ యొక్క భావాలను ప్రకటించుకునే స్వేచ్ఛ, అదేవిధంగా సంఘాలుగా ఏర్పడే స్వేచ్ఛ, తమకు తప్పుగా అనిపించిన దానిని నిరసన తెలియజేసే హక్కును కోరుకోవడం జరిగింది. అంటే రెండు దేశాలు కూడా దాదాపు అనేక రాజకీయ పార్టీలు ఈ యొక్క దేశాల్లో కార్యకలాపాల్లో పాల్గొనాలి, అంటే బహుళ రాజకీయ పార్టీ వ్యవస్థను కోరుకోవడం జరిగింది. సో కాబట్టి ఇక్కడ లిబియాలో కానీ మయన్మార్లో కానీ, మరి మయన్మార్లో చూసినట్లయితే మొదటగా అంటే అంగ్సాన్ ఆధ్వర్యంలో మయన్మార్కు స్వాతంత్రం సాధించిన తర్వాత మొదట్లో ఈ రాజకీయ పార్టీలు ఎన్నికలు నిర్వహించి 1951, 1956, 1960 ప్రాంతాలలో ఎన్నికలు నిర్వహించి ప్రజాస్వామ్య దిశగా అడుగులు వేసినా కానీ ఆ మయన్మార్లో ఉన్నటువంటి వివిధ జాతుల ప్రాబల్యం వల్ల వాళ్ళని కలుపుకుపోయేటువంటి తత్వం, అంటే కలుపుకుపోయేటువంటి విధానం సరిగ్గా లేకపోవడం వల్ల, అక్కడ సరైనటువంటి రాజకీయ పార్టీ లేకపోవడం వల్ల ప్రజాస్వామ్య ప్రభుత్వాల నుంచి 1962 జనరల్ నెబిన్ ఆధ్వర్యంలో సైనిక ప్రభుత్వం, అంటే సైన్యం మద్దతు పొందిన వ్యక్తి జనరల్ నెబిన్ ఆధ్వర్యంలో పరిపాలన జరిగింది. అంటే ఇక్కడ ఒకటే విషయం గుర్తుపెట్టుకోవాలి, ప్రజాస్వామ్యం నుంచి సైనిక నియంతృత్వం వైపు మయన్మార్, సైనిక నియంతృత్వం నుంచి సైనిక నియంతృత్వానికి వ్యతిరేకంగా మళ్ళీ ప్రజాస్వామ్యం దిశ వైపు అడుగులు వేయడంలో మయన్మార్ పూర్తి స్థాయిలో సక్సెస్ కావడం జరిగింది. ఇక్కడ లిబియా చూసినట్లయితే ఎస్, ఇద్రీస్ అంటే ఇటలీ వలస పాలనలో ఉన్నటువంటి లిబియా స్వతంత్ర అనంతరం 1951 డిసెంబర్ 24 స్వతంత్రం సాధించిన తర్వాత ఇద్రీస్ రాజుకు అప్పగించడం జరిగింది. అంటే రాచరికాన్ని వదులుకొని రాచరికానికి వ్యతిరేకంగా మరి పోరాడి ఆ తర్వాత లిబియాలో సైనిక పాలన, మహమ్మద్ గడాఫీ ఆధ్వర్యంలో సైనిక పాలన 1969 సెప్టెంబర్ 1 70 మంది యుఎస్ సైనిక అధికారుల బృందం చేత రాజు ఇద్రీస్ పై తిరుగుబాటు చేసి మరి ఆ యొక్క అధికారాన్ని చేజిక్కించుకోవడం జరిగింది. అంటే ఇక్కడ రాచరికం నుంచి సైనిక ప్రభుత్వం వైపు, సైనిక ప్రభుత్వం నుంచి మహమ్మద్ గడాఫీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇటు పాశ్చాత్య దేశాలు, ప్రపంచ దేశాలు, మరియు అదేవిధంగా మరి లిబియాలో ఉండే ప్రజలందరూ కూడా మహమ్మద్ గడాఫీ సైనిక ప్రభావంపై తిరుగుబాటు చేసి ప్రజాస్వామ్య దిశగా వేయడం జరిగింది. అంటే మయన్మార్ తన యొక్క ప్రస్థానాన్ని ప్రజాస్వామ్యం నుంచి సైనిక ప్రభుత్వం వైపు, సైనిక ప్రభుత్వం నుంచి మళ్ళీ ప్రజాస్వామ్యం వైపు అడుగులు వేసే ప్రయత్నం చేయడం జరిగింది. మరి లిబియాలో లిబియా తన ప్రస్థానాన్ని రాచరికం నుంచి సైనిక ప్రభుత్వం వైపు, సైనిక ప్రారంభం నుంచి చివరికి ప్రజాస్వామ్య దిశగా అడుగులు వేయడం జరిగింది. సో ఈ విధంగా ఈ రెండు దేశాల్లో కూడా ప్రజాస్వామ్యం వర్ధిల్లడానికి, ప్రజాస్వామ్య పరిస్థితులు అనుకూలించడానికి సరైనటువంటి పరిస్థితులు ఇక్కడ ఈ రెండు దేశాల్లో లేవు. కారణం ఏంటంటే జాతుల పరంగా ఈ రెండు దేశాలు తీవ్రమైనటువంటి విభజనకు లోనయ్యి అందరినీ కలుపుకొని పోయినటువంటి ఒక రాజకీయ ఒప్పందానికి రావటం చాలా కష్టతరమైంది ఈ రెండు దేశాలు. అయినప్పటికీ లిబియాలో మయన్మార్లో ఈ రెండు దేశాలు కూడా ప్రజాస్వామ్య దిశ వైపు అడుగులు వేసే ప్రయత్నం చేయడం జరిగింది. ఆ తర్వాత ప్రజాస్వామ్య ప్రగతి, ఎస్, ప్రజాస్వామ్యం అనేది ఎలా ప్రపంచ దేశాల్లో దానికి మూల కారణం ఎలా పరిణమిల్లిందంటే, ఎస్, 17వ శతాబ్దంలో మొట్టమొదటిసారిగా ఇంగ్లాండ్లో ఆధునిక ప్రజాస్వామ్యానికి బీజం పడింది. ఎస్, మొట్టమొదటిసారిగా 17వ శతాబ్దంలో ఇంగ్లాండ్లో ఆధునిక ప్రజాస్వామ్యానికి బీజం పడినటువంటి దేశం ఏదంటే ఇంగ్లాండ్. ప్రపంచవ్యాప్తంగా మరి ఈ యొక్క భూస్వామ్య ప్రభుత్వాలకు, రాచరిక ప్రభుత్వాలకు మరి వ్యతిరేకంగా పుట్టుకు వచ్చినటువంటి హక్కు, ఇటు దైవదత్త పాలనకు వ్యతిరేకంగా అంటే రాచరికానికి వ్యతిరేకంగా మరి ప్రజల ద్వారా, రాచరికానికి ఎన్నికై అంటే రాచరికం ద్వారా కాకుండా ప్రజల ద్వారా ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధుల ద్వారా మాత్రమే పరిపాలించబడాలని చెప్పేసినటువంటి దేశం మొట్టమొదటి దేశం ఇంగ్లాండ్ దేశం.
ఎందుకంటే మనకి యూరప్ లోని ఇంగ్లాండ్ దేశంలో మరి రాజుల యొక్క పరిపాలనకు రాచరికానికి వ్యతిరేకంగా అక్కడ పార్లమెంటు మరి ఏ విధంగా పోరాటం చేసిందో మనం గత పాఠంలో చెప్పుకోవడం జరిగింది. అదేవిధంగా అమెరికాలో కూడా మరి అమెరికాలో సాగిస్తున్నటువంటి మరి వలస పాలనకు వ్యతిరేకంగా ఇంగ్లాండ్ అమెరికా ప్రజలు మరి ఏ విధంగా సంఘటితమయ్యి ఈ యొక్క వలస పాలనకు వ్యతిరేకంగా పోరాడి ప్రజాస్వామ్య దేశంగా ఏ విధంగా మనం కలిగిందో మనం గత పాఠంలో చెప్పుకుంది. సో ఈ విధంగా 18వ శతాబ్దాల్లో మరి ఈ యొక్క యూరప్లో జరిగినటువంటి మార్పుల ఫలితంగా అమెరికాలో జరిగినటువంటి అనేక విప్లవాల ఫలితంగా మరి ప్రజాస్వామ్య ప్రగతి అనేది కొంచెం డెవలప్ అయిపోతూ జరిగింది. సో ముఖ్యంగా ప్రజాస్వామ్య ప్రగతికి గల మూల కారణం ఏంటంటే పారిశ్రామికీకరణ మరియు వలసవాదం. పరిశ్రమలు ఏర్పాటు మొట్టమొదటిసారిగా పారిశ్రామిక విప్లవం ఎక్కడ జరిగిందంటే ఇంగ్లాండ్లో పరిశ్రమ స్థాపన తర్వాత ముడి సరుకుల అన్వేషణకై వివిధ దేశాలలో వలస రాజ్యాలను స్థాపించడం జరిగింది ఇంగ్లాండ్. మరి ఈ వలస రాజ్యాలను ఏర్పాటు చేసిన తర్వాత ఆ వలస రాజ్యాల మీద ఆధిపత్యం సంపాదించే ప్రయత్నంలో ఆ వలస రాజ్యాల మీద అధికారాన్ని చేజిక్కించుకోవడం జరిగింది. ఆ వలస రాజ్యాల అధికారాన్ని ఇంగ్లాండ్ చేజిక్కించుకున్న తర్వాత మరి ఆ దేశ ప్రజలు ఆ యొక్క వలస రాజ్యాలకు వ్యతిరేకంగా పోరాడి ప్రజాస్వామ్యయుతంగా ప్రజల ద్వారా ఎన్నుకోబడిన ప్రభుత్వాల ద్వారా మాత్రమే మా మీద పెత్తనం చెలాయించాలని చెప్పేసి ప్రజాస్వామ్యం అనేది ఆ రోజుల్లో అంటే ఇంగ్లాండ్ వలస పాలనకు వ్యతిరేకంగా జరిగినటువంటి అనేక పోరాటాల్లో ప్రజాస్వామ్యం అనేది ఒక నినాదంగా తయారయ్యి పలు దేశాలలో ప్రజాస్వామ్య స్ఫూర్తి భావన అనేది మరి ఈ యొక్క మేల్కొల్పడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా మనకి ప్రజాస్వామ్య ప్రగతి గురించి మనం మాట్లాడితే ఎస్ ఆసియా ఖండంలో కానీ ఆ తర్వాత ఆఫ్రికా ఖండంలో కానీ ఇక్కడ 20వ శతాబ్దంలో ఆసియా ఆఫ్రికా ఖండ దేశాలలో వలస పాలనకు వ్యతిరేకంగా జరిగినటువంటి పోరాటంలో ప్రజాస్వామ్యం అనేది ఒక నినాదంగా మారడం జరిగింది. ఎగ్జాంపుల్ ఆసియా ఖండంలో భారతదేశం తీసుకున్నాం. భారతదేశాన్ని ఇండియాని మరి ఇంగ్లాండ్ వాళ్ళు భారతదేశం మీద అధికారాన్ని చేజిక్కించుకొని భారతదేశాన్ని వలస పాలనకు గురి చేసి తర్వాత భారతదేశ ప్రజలందరూ కూడా ఇంగ్లాండ్ వలస పాలనకు వ్యతిరేకంగా సంఘటితమయ్యి అనేక ఉద్యమాలు చేసి జాతీయోద్యమాలు చేసి మరి ఇంగ్లాండ్ వలస పాలనకు వ్యతిరేకంగా పోరాడి భారతదేశ ప్రజలందరూ కూడా సంఘటితంగా పోరాడి స్వాతంత్రాన్ని సంపాదించుకొని ప్రజాస్వామ్య దిశగా అడుగులు వేసి ఇప్పటికి కూడా మరి ప్రజాస్వామ్యయుతంగానే మన భారతదేశం నడుస్తుంది. ఒక సుస్థిరమైనటువంటి ప్రజాస్వామ్య దిశగా మన భారతదేశం ముందుకు వెళ్ళింది. అదేవిధంగా ఆఫ్రికా ఖండంలో కొన్ని దేశాలు ఇక్కడ మనకి దక్షిణ ఆఫ్రికా లాంటి దేశాలు, ఈజిప్టు లాంటి దేశాలు కూడా దాదాపు వలస పాలనకు గురయ్యి స్వాతంత్రాన్ని సంపాదించుకొని అక్కడ వారు కూడా అనేకమైనటువంటి పోరాటాలు చేపట్టి స్వాతంత్రాన్ని సంపాదించుకోవడం జరిగింది. కాబట్టి చాలా దేశాలు స్వాతంత్రం పొంది ఒక సుస్థిరమైనటువంటి ప్రజాస్వామ్యాన్ని ఏర్పాటు చేసుకోవడంలో మరి విజయవంతం కావడం జరిగింది. కానీ కొన్ని దేశాలు, ఇప్పుడు నేను చెప్పినటువంటి లిబియా కానీ ఆ తర్వాత మయన్మార్ కానీ, ఈ లిబియా అనే సైనిక నియంతృత్వం ఏర్పడింది లిబియా, మనం చెప్పుకోవడం జరిగింది. దాని గురించి మయన్మార్లో కూడా సేమ్ సైనిక నియంతృత్వం. అంటే స్వాతంత్రం పొందిన తర్వాత కొన్ని దేశాలు ప్రజాస్వామ్య దిశ వైపు అడుగులు వేస్తే కొన్ని దేశాలు సైనిక నియంతృత్వాలు ఏర్పాటు కావడం జరిగింది. మయన్మార్ వంటి దేశాల్లో, పాకిస్తాన్ వంటి దేశాల్లో కూడా సైనిక నియంతృత్వ పాలన అనేది ప్రారంభం కావడం జరిగింది. కాబట్టి లిబియాలో మన సైనిక నియంతృత్వం ఉన్నటువంటి దేశంలో, లిబియాలో కానీ మయన్మార్లో కానీ ప్రజాస్వామ్యయుతమైనటువంటి ప్రభుత్వాల కోసం ఏ విధంగా కృషి చేశారో, ఏ విధంగా పోరాటం చేశారో మనం ఈ పాఠంలో క్లారిటీగా చెప్పుకోవడం జరిగింది గత 2 క్లాసులు. సో కాబట్టి మనకి
ప్రజాస్వామ్య ప్రగతి ప్రజాస్వామ్య వ్యవస్థ ఆధునిక ప్రపంచంలో ఇలా ముందుకు వెళ్తున్నటువంటి తరుణంలో 20వ శతాబ్దంలో మరొక వ్యవస్థ రావడం జరిగింది. అదే కమ్యూనిస్ట్ వ్యవస్థ. కమ్యూనిస్ట్ వ్యవస్థ 20వ శతాబ్దంలో కమ్యూనిస్ట్ వ్యవస్థ అనేది మరొక రాజకీయ వ్యవస్థ ఏర్పాటు కావడం జరిగింది. ఎందుకు ఏర్పాటు కావడం జరిగిందంటే ఎస్ ఇంగ్లాండ్ అసలు 17వ శతాబ్దంలో ఆధునిక దేశం ఆధునిక ప్రపంచంలో ప్రజాస్వామ్యానికి బీజం పడినటువంటి దేశం ఏదైతే ఇంగ్లాండ్. ఆ ఇంగ్లాండ్లో మాదిరి పార్లమెంటు ప్రజాస్వామ్యం దేశాన్ని నియంత్రించడంలో ధనిక పెట్టుబడిదారులకు మాత్రమే ఉపయోగపడుతుంది. ధనిక వర్గాల చేతిలో మాత్రమే ఆ యొక్క విధానం ఉంటుందని చెప్పేసి నమ్మి మరి పేద శ్రామిక ప్రజల నిజమైన ప్రయోజనాలకు ఆ యొక్క పార్లమెంట్ అనేది ప్రాతినిధ్యం వహించడం లేదని గుర్తించి మరి కమ్యూనిస్టులు ఎస్ శ్రామిక వర్గ నియంతృత్వాన్ని ఏర్పాటు చేయడానికి కృషి చేయడం జరిగింది. శ్రామిక వర్గ నియంతృత్వం సో పెట్టుబడిదారులకు మాత్రమే ప్రయోజనం కల్పించే విధంగా ప్రజాస్వామ్య వ్యవస్థ ఉన్నది. దాని విరుద్ధంగా శ్రామిక వర్గ నియంతృత్వం మరి శ్రామిక వర్గ నియంతృత్వాన్ని ఏర్పాటు చేయడం ద్వారా మాత్రమే కార్మికుల ప్రయోజనాలను కాపాడగలమని చెప్పేసి వారు నమ్మడం జరిగింది. ధనిక శక్తివంతులైన భూస్వాములకు పెట్టుబడిదారులకు తమ విధానాలను కొనసాగింపకుండా చేయడానికి ధనిక వర్గాలకు పెట్టుబడిదారులకు భూస్వాములకు జమీందారులకు తమ యొక్క విధానాలు కొనసాగలేకుండా చేయడానికి ఈ మాత్రం నియంతృత్వం అవసరమని చెప్పేసి అనేక రాజకీయ వ్యవస్థలు ప్రపంచ దేశాల్లో పుట్టుకురావడం జరిగింది. ఎగ్జాంపుల్ 1917 సంవత్సరం తర్వాత రష్యాలోనూ కమ్యూనిస్ట్ వ్యవస్థ ఏర్పడటం జరిగింది. అదేవిధంగా 1949లో చైనాలో కూడా కమ్యూనిస్ట్ వ్యవస్థ ఏర్పడటం జరిగింది. అదేవిధంగా 1945లో తూర్పు యూరప్ దేశాలు అంటే పోలాండ్, హంగేరి లాంటి అంటే యూరప్ అంటానికి తూర్పు వైపు ఉన్నటువంటి దేశాల్లో ఈ యొక్క కమ్యూనిస్ట్ వ్యవస్థను ఏర్పాటు కావడం జరిగింది. ఇక ఆ తర్వాత 1960 సంవత్సరంలో వియత్నాం మరియు క్యూబా దేశాల్లో కూడా కమ్యూనిస్ట్ వ్యవస్థ అనేది ఏర్పాటు కావడం జరిగింది. అంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి రష్యా కానీ చైనా కానీ తూర్పు యూరప్ దేశాలు కానీ వియత్నాం కానీ క్యూబా ఈ దేశాలన్నీ కూడా సామ్యవాద ఆర్థిక విధానాలు అంటే సోషలిస్ట్ ఆర్థిక విధానాలను అనుసరించడం జరిగింది. మన సోషలిస్ట్ ఆర్థిక విధానాలు అంటే ఏంటి? ఎస్ ఆ దేశాల్లో ఉన్నటువంటి భూములు కావచ్చు, ఆ దేశాల్లో ఉన్నటువంటి కర్మాగారాలు కావచ్చు, అన్నింటినీ కూడా ప్రభుత్వ ఆధీనంలో ఉంచుకొని అందరికీ కూడా మరి అంటే విద్యాపరంగా వైద్యం పరంగా ఆరోగ్యపరంగా అందరికీ ఉపాధిని అందించేటువంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి ప్రజలందరి సమానత్వం కోసం అంటే దేశంలో ఉన్నటువంటి సంపద కొద్దిమంది చేతుల్లో కేంద్రీకృతం కాకుండా అందరికీ సమానంగా పంపిణీ అయ్యేటువంటి వ్యవస్థని సామ్యవాద వ్యవస్థ అంటారు. సో అలాంటి సామ్యవాద ఆర్థిక విధానాలని ఇటు రష్యాలో కానీ చైనాలో కానీ తూర్పు యూరప్ దేశాల్లో క్యూబా వియత్నాం లాంటి దేశాల్లో అనుసరించడం జరిగింది. తద్వారా కొంతమేరకు ప్రజల్లో అక్కడ ఉండే దేశాల్లో సమానత్వాన్ని ఈక్వాలిటీని సాధించే ప్రయత్నం చేయడం జరిగింది. సాధించారు కూడా. కానీ ఈ దేశాల్లో ఉన్న మైనస్ ఏంటంటే ఈ దేశాలు బహుళ పార్టీ వ్యవస్థకు ప్రాధాన్యత ఇవ్వలేదు, పలు పార్టీల ఎన్నికలకు అవకాశం ఇవ్వలేదు. సాధారణంగా అనేక దశాబ్దాల పాటు ఒకే పార్టీ రూలింగ్లో ఉంది, ఒకే పార్టీ రాజకీయ పరమైనటువంటి బహుళ పార్టీలకు అవకాశం ఇవ్వలేదు ఈ కమ్యూనిస్ట్ దేశాలు, కమ్యూనిస్ట్ పార్టీ ఓన్లీ. అదేవిధంగా పత్రికలన్నీ కూడా ప్రభుత్వం యొక్క ఆధీనంలో ఉండేవి, ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించడానికి మరి సంఘాలు ఏర్పడే హక్కును కూడా ఈ ప్రభుత్వాలు ఇవ్వలేదు.
అదే విధంగా ప్రజలు తమకు వ్యతిరేకంగా ఏమైనా పనులు చేసినట్లయితే వాటికి నిరసన తెలియజేసే హక్కు కూడా ఈ యొక్క దేశాలు ఇవ్వలేదు వాటికి. అదేవిధంగా పేద ప్రజల ప్రయోజనాల కోసం, పేదల ప్రజల నిజమైనటువంటి ప్రయోజనాల కోసం పనిచేస్తున్నామని చెప్పినప్పటికీ ప్రభుత్వాలు అంతిమంగా ఈ దేశాల్లో ఉండే ప్రజల స్వేచ్ఛను కంప్లీట్గా అణిచివేయడం జరిగింది. నిరసన తెలియజేసే హక్కు లేదు, సంఘాలు ఏర్పడే హక్కు లేదు, బహిరంగ విమర్శలకు హక్కు లేదు, బహుళ పార్టీలకు హక్కు లేదు. ఒకే పార్టీ అనేక దశాబ్దాల పాటు పరిపాలించినప్పటికీ ఆ పార్టీ కాకుండా వేరే ప్రభుత్వాన్ని మార్చేసిన విధానం ఈ దేశాల్లో లేకుండా పోయింది. అంటే ఒక విధంగా పేద ప్రజల భాగముల కోసం, సమానత్వం కోసం మేము పనిచేస్తున్నామని చెప్పినప్పటికీ పేద ప్రజల స్వేచ్ఛను కంప్లీట్గా అణిచివేసే ప్రయత్నం చేయడం జరిగింది. ఈ విధంగా మరి ఈ ఈ దేశాల ప్రజలందరూ కూడా ఎస్ మాకు అమెరికా లాంటి పాశ్చాత్య దేశాల మాదిరి స్వేచ్ఛని ప్రజాస్వామ్యాన్ని కోరుకోవడం చేత 1997 యుఎస్ఎస్ఆర్లో ఉన్నటువంటి అనేక దేశాలను విడిపోయి ప్రజాస్వామ్యమైన ప్రభుత్వాల కోసం మరి పోరాటం చేయడం జరిగింది. ఎస్ 1991లో యుఎస్ఎస్ఆర్ అనేది విచ్ఛిన్నమైపోవడం జరిగింది. అదేవిధంగా సో ఈ యొక్క తూర్పు యూరప్ దేశాల నుండి పోలాండ్, హంగేరి లాంటి దేశాలు కూడా కమ్యూనిస్టు పాలనకు తెరదించి మరి ప్రజాస్వామ్య ప్రభుత్వాల కోసం ఏర్పాటు కోసం కృషి చేయడం జరిగింది. అదేవిధంగా మరి ఈ యొక్క వియత్నాం, క్యూబా లాంటి దేశాల్లో, అదేవిధంగా తూర్పు యూరప్ దేశాల్లో, చైనా లాంటి దేశాల్లో మరి ఈ యొక్క కమ్యూనిస్ట్ పాలన అనేది కొనసాగింది. దానికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్యమైన ప్రభుత్వాల కోసం పోరాటాలు చేయడం జరిగింది. ఈ విధంగా దేశాలు ఎదుర్కొన్నటువంటి అనేక సంక్లిష్ట సమస్యలకు, అదేవిధంగా దేశం వివిధ దేశాల ప్రజలందరి యొక్క సమస్యలను పరిష్కరించడానికి వారి యొక్క వారికి స్వేచ్ఛను ఇవ్వాలి, వారిని గౌరవించాలి, అదేవిధంగా వారి యొక్క విధానాలను, ప్రభుత్వం యొక్క విధానాలను వ్యతిరేకించినప్పుడు వారికి సరైనటువంటి స్థానాన్ని కల్పించడం జరగాలి. ఇలా క్రమంగా ప్రజలను గౌరవించేటువంటి వ్యవస్థ, ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రపంచ దేశాలకు అవసరం అని చెప్పేసి అది అందరికీ కూడా స్పష్టమైనటువంటి మార్గాన్ని చూపడం జరుగుతుంది. సో ఈ విధంగా మరి అత్యంత పేద ప్రజలు, అత్యంత బలహీన వర్గాలు, అత్యంత మరి పేద ప్రజల నుండి తమ యొక్క బలమైనటువంటి తమకు న్యాయం జరిగేటువంటి విధానాలను సపోర్ట్ చేస్తూ బలమైనటువంటి గొంతుక ద్వారా తమ యొక్క చర్యల ద్వారా ప్రభుత్వ విధానాలను ప్రభావితం చేయగల, అందరికీ న్యాయము శాంతిని చేయగల ఒక నూతన ప్రజాస్వామిక వ్యవస్థను రూపొందించడానికి ప్రపంచ దేశాలలో ప్రజాస్వామ్యం వైపు మరి పరుగులు పెడుతుంది. సో ప్రపంచ దేశాలలో దాదాపు అన్ని దేశాలలో ప్రజాస్వామ్యమైనటువంటి ప్రభుత్వాల కోసం మరి ప్రయత్నం జరుగుతుంది. మనకు లిబియాలో కానీ మనం చూసాం. సో ఈ విధంగా మనకి ప్రపంచ దేశాల్లో ప్రజాస్వామ్యమైనటువంటి వ్యవస్థల కోసం మరి ప్రజాస్వామ్యమే సరైనటువంటి మార్గము, ప్రజాస్వామ్యం ద్వారా మాత్రమే పేద ప్రజల యొక్క బాగోగులు ఉంటాయి, ప్రజాస్వామ్యం ద్వారా మాత్రమే అందరికీ న్యాయము శాంతి లభిస్తుంది, ప్రజలందరికీ గౌరవం లభిస్తుంది చెప్పేసి చెప్పుకోవడం జరిగింది. సో 1900 నుంచి మనకి పుస్తకంలో ఒకసారి అభ్యసనాన్ని మెరుగుపరచుకోవడానికి సంబంధించి ఇచ్చాడు ఈ దీంట్లో. ఇక్కడ 1900-1950 ప్రజాస్వామిక దేశాలు. సో కొన్ని దేశాలు మాత్రం రెడ్ కలర్తో ఉన్నాయి చూడండి. ఆ కొన్ని దేశాలు మాత్రమే ప్రజాస్వామిక దేశాల వైపు మరి ఉన్నాయి, మిగతా దేశాలు కూడా ప్రజాస్వామ్యేతర దేశాలు ఉన్నాయి. ఈ 1950 మధ్య కానీ 2011 వచ్చేసరికి 2011 వరకు ప్రపంచంలోని అన్ని దేశాలు, దాదాపు అన్ని దేశాలు ప్రజాస్వామ్య దేశాలుగా మన కలుగుతున్నాయి. కొన్ని దేశాలు మాత్రమే అవి ప్రజాస్వామ్యం వైపు పరిణామక్రమంలో ఉన్నాయి. ఇటు లిబియా కానీ, ఈజిప్ట్ కానీ, మరి ఇక్కడ ఉన్నటువంటి మయన్మార్ కానీ, ట్యునీషియా కానీ అనేక దేశాలు ప్రజాస్వామ్యం వైపు మరి నిలబడతా ఉన్నాయి. సో ఈ విధంగా మనకి విస్తరిస్తున్నటువంటి ప్రజాస్వామ్యం పాఠానికి సంబంధించి లిబియాలో, మయన్మార్లో,
ప్రజాస్వామ్య దిశగా ఎలాంటి అడుగులు వేయడం జరిగిందో మీరు చెప్పడం జరిగింది. ఈ పాఠం చాలా చాలా ఇంపార్టెంట్. లిబియా మయన్మార్కు నుండి పటాలను ప్రపంచ పటాలను మీరు గుర్తించండి. మరి అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్.